ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఆ పార్టీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి కాలనీలు బస్తీల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇందుకోసం పార్టీ కార్యకర్తలు అభిమానులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో 5 ఏళ్ల పాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తాను చేసిన సేవలే గెలిపిస్తాయంటున్న బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డితో మా ప్రతినిధి సత్యరాజు ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీజేపీ అయితే ఎన్నికల్లో దూసుకుపోతుంది ప్రచారంలో. ప్రతి బస్తీకి కానీ, కాలనీకి కానీ, మహిళలకు కానీ, వృద్ధులకు కానీ అందరూ ఆకర్షించుకుంటే అభ్యర్థి ఎవరితో ఉన్నారు, చింతల రామచంద్రారెడ్డి మనతో ఉన్నారు, ఆయన అడిగి ఎలా జరుగుతుంది ప్రచారం, ఎలా ఉంది ప్రచారం అనే విషయాలు తెలుసుకుందాం. ఈనాడు భారతీయ జనతా పార్టీ ఖైరతాబాద్లో గెలవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే 2014 నుంచి 2018 వరకు చేసినటువంటి సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ అభివృద్ధి పనులు కూడా మేము ఏమేమి చేశామో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోని కూడా అభివృద్ధి చేసినటువంటి దాన్ని ప్రజలు ఈనాడు ఆకాంక్షిస్తున్నారు. మళ్ళీ రావాలని గెలిచిన ఎమ్మెల్యే 5 సంవత్సరాలు అందుబాటులో లేకుండా, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, డబుల్ బెడ్రూమ్ ఇప్పించకుండా, గృహలక్ష్మి ఇప్పించకుండా, దళిత బంధు ఇప్పించకుండా, బీసీ బంధు ఇప్పించినటువంటి దాన్ని ప్రజలు ఈనాడు తిరస్కరిస్తున్నారు. గతంలో మీరు 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పటికి ఇప్పటికి ఏం తేడా గమనించారు? అప్పట్లో ఉన్న సమస్యలు కానీ, ఇప్పుడున్న సమస్యలు కానీ, ఏ విధంగా మీ దృష్టికి వచ్చి ఇప్పుడు సమస్యలు ఏమేమి ప్రధానంగా కనిపిస్తున్నాయి? ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి సమయంలో ఏది ఎప్పుడైనా అధికారులను వెంటనే స్పందింపజేసి ఆ స్థానికంగా ఉన్న సమస్యలను నెరవేర్చేవాళ్ళం. అంటే ఉదాహరణ నీళ్లు కానీ, సివరేజ్ కానీ, వీధి దీపాలు కానీ, ఇలాంటివన్నిటిని కూడా చేసేవాళ్ళం. ఇప్పుడు అసలు స్థానికంగా ఎమ్మెల్యే అసలు వచ్చే రావడమే లేదు, అసలు పనులు పట్టించుకోవడమే లేదు, డ్రైనేజ్ పొంగి పొడులుతున్నాయి, నీళ్లు సమయానికి రావడం. సెటిల్మెంట్లు చేస్తూ సరిపోయింది కానీ అతనికి ప్రజా సమస్యలు మీద పట్టించుకోలేదని ప్రజలు చెప్తున్నారు. నేను కాదు, ప్రజలు చెప్తున్నారు. ముఖ్యంగా ఫిల్మర్ బస్సుల్లో బీజేపీకి బాగా పట్టుంది, దాన్ని ఎలా నిలబెట్టుకుంటారు? అలాగే ఓట్ల రూపంలో ఎలా మచ్చుకుంటారు? తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటిది, ఆ 18 బస్తీలు కూడా భారతీయ జనతా పార్టీ స్థాపించినటువంటివి. తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గుడి తిరుగుతున్నారు. మేము అక్కడ బడీ గుడి అనే కార్యక్రమం తీసుకున్న మొత్తం కాన్స్టిట్యున్సీలో అక్కడ 8 టెంపుల్ నిర్మాణం చేయడం జరిగింది. ఫిలిం నగర్లో గుళ్ళు బళ్ళు కూడా 2 బళ్ళల్లో కూడా 2 కొత్త నిర్మాణం చేసి అక్కడ ప్రజలకు, పిల్లలకు అందరూ కూడా అందుబాటులో విద్యా అందుబాటులో ఉండేటట్టు అప్పుడు చేశాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. మీకు ప్రధానంగా ఎవరితో పోటీ అనుకున్నారు, ఎవరు గెలుస్తారు అనుకున్నారు? ఒకటి బీఆర్ఎస్, ఈనాడు పోటీతో మాకు బీఆర్ఎస్తోనే ఉంది. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుస్తుంది. చింతల రామచంద్రారెడ్డి చెప్తుంది ఖచ్చితంగా బీజేపీ అయితే గెలుస్తుంది అని అయితే ధీమాగ్నం చేశారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే ప్రచారం చేశామో, అభివృద్ధి పనులు ఏ విధంగా చేశామో ఖచ్చితంగా ఈసారి గెలిస్తే వారిని కంటిన్యూ చేస్తామని చింతల రామచంద్రారెడ్డి ధీమాగ్నం చేశారు.